శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు సంచిక అనే ఈ పత్రికని నిర్వహిస్తున్నారు. వీరు ఎన్నో నవలలని కథలని రాయడం జరిగింది. వీరు వ్రాసిన కథా సంపుటిక నుంచి ఆమె పిలుపు అనే కథను ఇప్పుడు మనం విందాం. ఉలిక్కిపడి లేచాడు ఉమాపతి. అతడికి అది కళ అంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఉళ్ళంతా చెమటతో తరిసిపోయింది. శరీరం మొత్తం వచ్చిన కళతాలూకు అనుభూతితో గజగజ ఉడుకుతోంది. ఇంకా కళలో అతని భార్య భవానీ స్వరం అతని చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఏమండి, రండి, రక్షించండి. జాలిగా ఆర్తితో బతిమిలాడుతున్నట్టు, కోపంతో ఆదేశిస్తున్నట్టు పలు రకాలుగా ఆమె పిలుపు అతని చెవుల్లో వినిపిస్తూనే ఉంది. చెవులు మూసుకున్నాడు. కళ అయిపోయింది. నేను మేలుకున్నాను. రండి, తనకు తెలియపరిసార్లు చెప్పుకున్నాడు. కానీ ఆమె స్వరం చెవుల్లో ప్రతిధ్వనించడం మానలేదు. రండి, రక్షించండి. ఇక ఉండలేకపోయాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు. సమయం చూశాడు. తెల్లవారి 4 అవుతుంది. ఇక ఆలోచించలేదు. సెల్ ఫోన్ దగ్గరకు లాక్కొని నెంబర్ కలపడం ఆరంభించాడు. నేను ఉదయమే లేచి పని ఆరంభించేది ప్రశాంతంగా పనిచేసుకునేందుకే. ఆ సమయంలో ఎవరూ ఫోన్ చేయరు. ఎటు వెళ్లాలన్నా తొందర ఉండదు. మనస్సు కూడా రోజువారీ సంఘటనల మలినాలు అంటకుండా శుభ్రంగా శాంతంగా ఉంటుంది. అందుకే ప్రశాంతంగా పనిచేసుకుంటున్న నేను ఫోన్ మోగగానే ఉలిక్కిపడ్డాను. ఇంత పొత్తున్నే ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అని చిరాకుగా నెంబర్ చూశాను. ఉమాపతి పేరు కనపడగానే వెంటనే ఎత్తాను. ఉమాపతి నాకు అత్యంత ఆప్తుడు, నాకు సన్నిహితుడు. అతడు ప్రస్తుతం అనుభవిస్తున్న వ్యధ నాకు తెలుసు. అతని అల్లకల్లోల మానసిక స్థితిని నేను అర్థం చేసుకోగలను. హలో ఉమా, ఏమిటి, ఈ రాత్రి కూడా నిద్ర పట్టలేదా అడిగాను. నువ్వొస్తే రా, లేకపోతే పో. నేను ఇవాళ బయలుదేరుతున్నాను. ఎప్పుడు విమానం ఉంటే అప్పుడు వెళుతున్నాను. నేను ఇంక ఉండలేను. చస్తే చస్తాను. నాకు బాధ లేదు. నా సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేశాడు. చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను. నాకది కళ అనిపించడం లేదు. నిజంలా ఉంది. ఇంకా దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. విమానం కిటికీలోంచి కనబడుతున్న మేఘాలను చూస్తూ ఉమాపతి మాటలు అన్యమనస్కంగా వింటున్నాను. ఇది మొదటిసారి కాదు ఉమాపతి అవే మాటలు చెప్పటం, నేను వినటం. ఉమాపతి భార్య భవాని, 3 ఏళ్ల కొడుకు మౌద్గల్య ఇతర బంధువులతో కలిసి కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు. ఉమాపతి కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఆఫీసులో అర్జెంటు పని రావడం వల్ల వెళ్లలేదు. వాళ్ళు వెళ్లిన 7 రోజుల తర్వాత ప్రమాదాన్ని సూచిస్తూ వార్తలు రావడం మొదలైంది. ఉమాపతి కంగారు పడ్డాడు. అంతలో బద్రీనాథ్ కేదార్నాథ్లో వరద వార్తతో పాటు భయంకరమైన దృశ్యాలు టీవీలో కనబడటం మొదలైంది. ఉమాపతి భార్యను బంధువులను ఫోన్లో కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించాడు. కలవలేదు. ఇంతలో ఘోరం జరిగింది. కేదార్నాథ్ మందిరాన్ని ఎగువనున్న చోరాబరి తాల్ బద్దలేదు. 6 సరస్సులోని నీరు వరదలా కేదార్నాథ్ను క్షణంలో ముంచెత్తింది. ఉమాపతికి అందిన సమాచారం ప్రకారం అతని భార్య పిల్లవాడు బంధువులు ఆ సమయానికి కేదార్నాథ్ మందిర పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. తరువాత తెలుస్తున్న వార్తలు ఉమాపతి కంగారుని పెంచాయి. అతని ఆశలను తుంచేశాయి.
కన్నీరు మున్నీరయ్యాడు ఉమాపతి. ఇంతలో సైన్యం, వాయుసేనలు ఆపరేషన్ రాహత్, ఆపరేషన్ సూర్యహోపులను ప్రారంభించాయి. కొద్ది కొద్దిగా అందుతున్న వార్తలు, దుర్వార్తలు వరదలుగా మారాయి. కొందరు బంధువులతో ఉమాపతి కేదార్నాథ్ వెళ్ళాడు. కొందరు బంధువుల శవాలు దొరికాయి. ఉమాపతి భార్య, పిల్లవాడు ప్రాణాలతో కనపడలేదు. వాళ్ల శవాలు దొరకలేదు. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియని వారి జాబితాలో వాళ్ల పేర్లు చేర్చారు. అక్కడ శవాలను, వాటి స్థితిని, జరిగిన ఘోరాన్ని చూసి ఉమాపతి తట్టుకోలేకపోయాడు. అక్కడి నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి అతని ప్రవర్తన మారింది. ఓ రోజు నా దగ్గరకు వచ్చాడు. మనం కేదార్నాథ్ వెళ్ళాలి, భవానీ మరణించలేదు, బతికే ఉంది, నన్ను పిలుస్తోంది అన్నాడు ఉపోద్ఘాతం లేకుండా. తొందరపడకు, ఆర్మీ అణువణువు ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతోంది, ఆమె బతికి ఉంటే దొరుకుతుంది. నువ్వు నేను వెళ్ళి ఆర్మీ చేయలేని పని సాధించగలవా అతన్ని ఓదార్చాను. ఆ ఆలోచన అతను దృష్టి మళ్లించాను. కానీ రెండు రోజుల్లో మళ్ళీ వచ్చాడు. భవానీ నన్ను పిలుస్తోంది, నాకు కల వచ్చింది. ఎక్కడికో భవానీ పిల్లవాడితో పరిగెడుతోంది. వరద నీరు ఆమె పైనుంచి పోతుంది, ఆమెకేం కాలేదు, నన్ను పిలుస్తోంది, వెళ్దాం పద అన్నాడు. మళ్ళీ అతన్ని సముదాయించి పంపాను. వాడిని డాక్టర్కు చూపించాలని నిశ్చయించాను. ఇక ఎవరూ ప్రాణాలతో లభ్యమయ్యే ఆశ లేదని ఆర్మీ వెతకడం త్వరలో ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఇంతలో వీడు పట్టుబట్టాడు. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వినటం లేదు. ఒక్కడే వెళ్లటానికి సిద్ధమయ్యాడు. అతడున్న మానసిక స్థితిలో ఒక్కడిని వదలటం ఇష్టం లేక నేను తప్పనిసరిగా అనుసరించాను. మనం అక్కడికి వెళితే నేను ఆ ప్రదేశం గుర్తుపడతాను, అసలుది కలగానే లేదు, నిజంగా కళ్ళెదుట జరుగుతున్నట్టే ఉంది చెప్తూ పోతున్నాడు ఉమాపతి. ఐదు వేల మందికి పైగా మిస్సింగ్ జాబితాలో ఉన్నారు, మేము అన్ని రకాలుగా వెతికాం, సారీ చెప్పాడు ఆర్మీ అధికారి. ఒక్కసారి మా కోసం విమానం నడపరా, నా ఫ్రెండ్కి తన భార్య బతికి ఉందన్న నమ్మకం ఉంది, అతను ఆమె ఉన్న స్థలాన్ని గుర్తుపట్టగలనంటున్నాడు, ప్లీజ్ ప్రతిలాడాను. సారీ, ఆపరేషన్లో ఆపేయమని ఆజ్ఞలు అందాయి, నాకు మీ పట్ల సానుభూతి ఉంది, తన భార్య మరణించలేదన్న మీ స్నేహితుడి నమ్మకం పట్ల అవగాహన ఉంది, కానీ నేనేం చేయలేను అన్నాడు అధికారి. తను నన్ను పిలుస్తోంది, మీరు సహాయం చేయకపోతే నేనే కొండెక్కి నడుస్తూ వెళ్తాను వెర్రిగా అరిచి పరిగెత్తబోబోయాడు ఉమాపతి. అతన్ని పట్టుకుని ఆపాను. మీరు పని చెయ్యండి, ప్రైవేట్ హెలికాప్టర్ ఎంగేజ్ చేసుకోండి, నాకు తెలిసిన వారున్నారు, కలవండి అంటూ ఓ కాగితంపై అడ్రస్, ఫోన్ నంబర్ రాసిచ్చాడు. మరో కాగితంపై మాకు సహాయం చేయమన్న విన్నపము రాసిచ్చాడు. ఇంకా పరిస్థితి పూర్తిగా కుదుటపడలేదు. శవాలను తీయటం, ప్రాణాలతో ఉన్నవారిని రక్షించడంపైనే దృష్టి పెట్టారు, కానీ ఇంకా మరమ్మతులు ఆరంభం కాలేదు. ఇప్పుడు పైకి వెళ్ళటం క్షేమం కూడా కాదు. అదీకాక ఏదో అనాలనుకుని ఆగాడు పైలట్. సంఘటన జరిగి నెల రోజులు కావస్తుంది, ఇంతకాలం ఎవ్వరూ బతికి ఉండలేరు అంటారు, అవునా? అది మీకు నిజం కావచ్చు, కానీ కానీ అనే మాట ఆపి వెర్రివాళ్లా నా వైపు చూశాడు. అబ్బా అని చెవులు మూసుకున్నాడు, చుట్టూ పీక్కున్నాడు. భవానీ, నేను వస్తున్నాను, నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావని, మన పిల్లవాడు క్షేమమని నాకు తెలుసు, నేను వస్తున్నాను అని పరిగెత్తడం ప్రారంభించాడు. వెనకే వెళ్ళి పట్టుకున్నాను, విదిలించుకున్నాడు. ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టుకున్నారు. ఉమాపతి ఆగటం లేదు. ఏడుస్తోంది భవానీ, ఇంకా ఎక్కువ కాలం ప్రాణాన్ని పట్టుకోలేనట్టుంది, త్వరగా రబ్బట్టుంది, నేనాగను, నన్ను ఆపకండి పిచ్చి పట్టిన వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదంతా చూసి హెలికాప్టర్ పైలట్ నాతో అన్నాడు, సరే
తీసుకువెళ్తాను, కానీ ఎక్కువసేపు ఉండరు, సాయంత్రంలోగా రావాలి. మళ్ళీ రమ్మంటే రాను. హెలికాప్టర్లోంచి కిందకు చూస్తుంటే జరిగిన ఘోరం స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఆ పరిస్థితిని ఊహించాలంటేనే భయంగా ఉంది. చనిపోయిన వారికన్నా ఆ వరదలో ప్రాణాలు అరచేత పట్టుకుని కొండ చర్యల్లో చలికి ఉడుకుతూ వర్షంలో తడుస్తూ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ప్రతి క్షణం సహాయం కోసం ఎదురు చూడటాన్ని ఊహిస్తేనే ఒళ్ళు జలధరిస్తోంది. భగవంతుడా, ఇలాంటి భయంకరమైన అనుభవం ఎవ్వరికీ కలగకూడదు అనే మనస్సు మౌనంగా ప్రార్థిస్తోంది. ఉమాపతి ఏదో గొడుగుతూనే ఉన్నాడు. ఇది కాదు, ఇక్కడ కాదు అంటూ ఉన్నాడు. ఇంతలో హఠాత్తుగా అరిచాడు. ఇక్కడ, ఇక్కడ దింపండి, ఇదే ఇదే. వాడు అరిచిన విధానానికి నా ఒళ్ళు కగురు పుడిచింది. పైలట్ ఒక్కసారి ఉమాపతి వైపు చూసి హెలికాప్టర్ దించడానికి అనువైన స్థలాన్ని వెతికాడు. ఇదంతా అడవి, అటువైపు కొండ. వరద నుంచి తప్పించుకోవటానికి కొందరు చత్తి అడవి వైపు, చీర్బాసా శిఖరం వైపు పరిగెత్తారు. ఇంతలో పైనున్న చౌరాబరి సరస్సు పొంగింది. అటు వెళ్ళిన వారు ఎవ్వరూ బతకలేదు చెప్పాడు. హెలికాప్టర్ దిగుతూనే ఒక్క గెంతులో కిందకు దూకి పరుగు ప్రారంభించాడు ఉమాపతి. నేను అతన్ని అనుసరించాను. మాతో రాబోయే పైలటాకి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చాడు. భవానీ, భవానీ, భవానీ అరుస్తూనే ఉన్నాడు. వాడు అడవిలోకి పరిగెడుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఆగిపోయాను. వీస్తున్న గాలి నా చెవిలో గుసగుసగా అటు కాదు ఇటు అన్నట్టు తోచింది. చుట్టూ చూశాను, ఎవరూ లేరు. నా భ్రమ, అడుగు ముందుకు వేయబోయాను. గాలి నన్ను తోసింది, తూలాను. ఉమాపతి వెళుతున్న వైపు కాక మరోవైపుకు గాలి నన్ను నెట్టింది. ఆ వైపు నడిచాను. వీస్తున్న గాలి నా చెవిలో ఇటు త్వరగా అన్నట్టు తోచింది. వేగం పెంచాను. మరి దూరంగా వెళ్ళకండి, దారి తప్పితే కష్టం అరిచాడు పైలట్. గాలి నన్ను వెనక్కు చూడనివ్వలేదు. నేను వెళుతున్నాను, గాలి నన్ను తోస్తుందో తెలియటం లేదు. ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి ఓ గుహలాంటి దాని ముందున్నాను. లోపల చీకటిగా ఉంది, భయంకరమైన కంపు వస్తుంది. భయం భయంగా వద్దనుకుంటుండే లోపల కడుగు పెట్టాను. చీకటికి కళ్ళు అలవాటయ్యాయి. లోపల దృశ్యం భయంకరంగా ఉంది. ఎముకల పోగులు, మాంసం ఊరుతున్న శవాలు. అంతలో ఆగిపోయాను. శవాలకు దూరంగా గుహల్లో చీకట్లో పిల్లవాడు మౌద్గల్య కనిపించాడు. ఉమాపతి ఇట్రా అరిచి పిల్లవాడి దగ్గరకు పరిగెత్తాడు. పిల్లవాడు కొన ఊపిరితో ఉన్నాడు, కళ్ళు తేలేస్తున్నాడు. అతడి పక్కన చూడలేకపోయాను. పిల్లవాడి చేతిలో అతుక్కున్న కుళ్ళిన మాంసం ముక్కలు లాగిపారేశాను. వాడిని ఎత్తుకుని బయటకు పరిగెత్తాను. లోపలికి రాబోతున్న ఉమాపతిని అడ్డుకున్నాను. పిల్లవాడిని హెలికాప్టర్ చేర్చు, అర్జెంట్ అరిచాను. భవానీ, నేను చూసి వస్తాను, నువ్వు పరిగెత్తు. హెలికాప్టర్ స్టార్ట్ చేయమను, నేను వస్తున్నాను. వాడు అటు పరిగెత్తగానే నేను లోపలికి పరిగెత్తాను, నేను ఊహించింది నిజమేనని నిర్ధారించుకోవడానికి. సిపి చక్రవర్తి తన తొడ నుంచి మాంసం కోసి దానం చేశాడంటారు. ఇక్కడ ఒక తల్లి తన బిడ్డ ప్రాణం కాపాడటానికి ప్రాణం ఉన్నంత వరకు తన శరీరంలోని మాంసం ముక్కలు ముక్కలు చేసి వాడిని బతికించింది. పిల్లవాడిని బతికించడం తనకు సాధ్యం కాని పరిస్థితి అని తెలిసి మమ్మల్ని రప్పించింది. జరిగింది భర్తకు తెలియకూడదని అతడిని దారి తప్పించి నన్ను ఇక్కడికి రప్పించింది. గుండెలు పగిలేలా అరుస్తూ ఏడవాలనిపించింది. కానీ సమయం లేదు. ఒక్కసారి
అక్కడ పడి ఉన్న దైవం లాంటి మాతృమూర్తికి నమస్కరించాను. నా కోటు శవంపై కప్పాను. ఒళ్ళంతా ఉడుకుతోంది. వెనక్కు పరిగెత్తాను. రాయి తగిలి పడ్డాను. లేవబోయాను. ఏదో గాలి నన్ను లేపింది. కాదు కాదు, మోసి తీసుకొచ్చి హెలికాప్టర్లో పారేసింది. భవానీ అంటూ పిల్లపాండి పట్టుకుని ఏడుస్తున్నాడు ఉమాపతి. హెలికాప్టర్ గాల్లో ఎగిరింది. పిల్లవాడి వైపు చూశాను. వాడికి ఏం కాదు అనిపించింది. గాలి నా చుట్టూ తిరిగి థ్యాంక్స్ అన్నట్టు అనిపించింది. పైలట్ నా వైపు చూసి అన్నాడు. కాలు విరిగినా చాలా వేగంగా వచ్చి హెలికాప్టర్ ఎక్కారు. ఇతరులు నడవలేకపోయేవారు అన్నాడు. అప్పుడు నా కాలు ముక్క చూసుకున్నాను. అది విరిగి వెళ్లాడుతోంది. నొప్పి తెలిసింది. అమ్మా, అరచి ఏడవటం ఆరంభించాను. చల్లని గాలి మృదువుగా స్పృశించింది. విన్నారుగా ఆమె పిలుపు కథ. రచన శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలి అంటే మీరు తప్పకుండా కళ్యాణ సైమయ్య వాయిస్ని ఫాలో అవ్వాల్సింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.